కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసేందుకు ఐటమ్ సెలెక్షన్ గురించి. అయితే డ్యాన్స్ కాంపిటీషన్స్లో జడ్జిమెంట్ని బట్టి కొన్ని కొన్ని ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రాథమికంగా ఒక జడ్జిమెంట్ ఎలా సాగుతుంది అనే విషయాన్ని తెలుసుకున్నట్లయితే దాన్ని అనుసరించి మనం చేసే అంశం, అది చిన్నదైనా పెద్దదైనా ఎటువంటి అంశాన్నైనా దానిని మనం చేసే విధానంలో ఆలోచించేటట్లయితే బాగుంటుంది. ముఖ్యంగా తాళ జ్ఞానం, లయ ఎంత బాగుందనే చూస్తారు. అలాగే పాట పాడటం, స్టేజ్ యూసేజ్, ఒక స్టేజ్ని ఎంత చక్కగా యూజ్ చేశారు, పాటను చక్కగా ఎంత చక్కగా పాడుతూ అభినయం ఎంత బాగా చేశారు. అభినయము పదాభినయం, పదార్థాభినయాన్ని కొరియోగ్రఫీ ఎంత బాగుంది, ఆ కొరియోగ్రఫీకి డ్యాన్సర్ ఎంత న్యాయం చేయగలిగింది, ఐ కాంటాక్ట్ ఆడియన్స్ను చూస్తోందా లేక క్రింద చూస్తూ చేస్తోందా లేక గాల్లో చూస్తోందా, అలాగే ముద్రలు ఎంత చక్కగా పెట్టగలుగుతోంది, ఇవి అన్నీ క్రోడీకరించుకొని ఒక చక్కని నర్తకిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కావున ఇవన్నిటిని ఆధారం చేసుకుని చక్కని అంశాన్ని ఎంపిక చేసుకోవడమే కాక ఎంపిక చేసుకున్న అంశంలోనే వివిధ విషయాలను ఆలోచించి జాగ్రత్తగా పెర్ఫామ్ చేస్తే చాలా బాగుంటుందని అభిప్రాయం. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.